హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు ఒక తమ్ముడులాగా ఒక ఫ్రెండ్ లాగా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ వల్లనే ఆ ఎనర్జీతో చాలామందికి ఇంకా మన నుంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి మంచి వీడియోస్ తీసుకురావాలి వాళ్ళకి మంచి అవేర్నెస్ కలిపించాలి సో వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి రూపాయికి వడ్డీ చక్రవడ్డీ రావాలని చెప్పేసి వాళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా రీసెర్చ్ చేసి మీకు కావాల్సిన ట్రెండింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి సో మీకు ఎలాంటి విషయాలు చెప్పాలి ఇవన్నీ కూడా తెలుసుకొని వచ్చి వీడియోస్ చేయడం జరుగుతుంది సో మీ అందరి సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ఇంకా వీడియోస్ తీసుకురాగలుగుతాం మీ ముందుకి సో ఈరోజు వచ్చేసి చాలామంది ఏమడుతున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ ఏవి ఉన్నాయి ఎక్కడ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు దయచేసి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరితోని ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు దయచేసి కన్సల్టెంట్ని కానీ మా లాంటి వాళ్ళని మీరు అప్రోచ్ అయితే మేము మీకు బెస్ట్గా సజెస్ట్ చేస్తాం ఎందుకంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక పర్టికులర్లో ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకుంటేనే బాగుంటుంది సో నేను గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని వేల ట్రాన్సాక్షన్లు జరగడం చూసినా నా చేతుల మీదగా కొన్ని వందల ట్రాన్జాక్షన్స్ చేసిన కాబట్టి సో అవన్నీ నేర్చుకున్నది నాకున్న నాలెడ్జ్ నాకున్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది మీకు చెప్తాను నాకు తెలియంది కూడా నేర్చుకొని తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జింగ్ ఏరియాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సరే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఎక్కడైనా సరే ఎప్పుడు బాగా డిమాండ్ పెరుగుతుంది ఎక్కడ బాగా గ్రోత్ వస్తుంది అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందో అలాంటి ఏరియాస్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏ హైవేల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది ఇది మనం ఫస్ట్ చూడాల్సింది ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఎంప్లాయ్మెంట్ అంటే మనకు అక్కడ ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఉండాలి ఎక్కడైతే కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ ఏరియాలో గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకు అంటే అక్కడ జాబ్ చేయడానికి మళ్ళీ అక్కడ నుంచి ఒక పది ఇరవై కిలోమీటర్ రేడియస్లో జనాలు ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఆ ఏరియాస్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది దీని తర్వాత చాలామంది క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్ దాంతో పాటు అక్కడ మనకి కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కనెక్టివిటీస్ని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ని బేస్ చేసుకునే ఇండస్ట్రీస్ వస్తాయి దీన్ని బేస్ చేసుకొని మనకక్కడ ఫ్యూచర్లో రెసిడెన్షియల్ వాల్యూస్ కానీ రెంటల్ వాల్యూస్ కానీ లేదా మనకు అక్కడ ల్యాండ్ వాల్యూస్ కానీ ఎలా పెరగబోతున్నాయి అన్నది కనెక్టివిటీస్ని బేస్ చేసుకొని జర్నీ టైం ఎంత పడుతుందో దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు దూరం దగ్గర అనేది మ్యాటరే కాదు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాం అన్నది కాదు కనెక్టింగ్ రోడ్స్ ఎలా ఉన్నాయి రేడియల్ రోడ్స్ ఎలా ఉన్నాయి పెరిఫెరల్ రోడ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో దీన్ని బేస్ చేసుకొని ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసిందంటే ఎప్పుడైనా సరే మనం ఒకటి ఇప్పుడు హై హెచ్ఎండిఏ కానీ హైదరాబాద్ లిమిట్లో తీసుకుంటే హైదరాబాద్ లిమిట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటాయి ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెంచుతున్నారు ఇది అందరికి తెలిసిన విషయమే సో ఇది వచ్చేసి దాదాపు రీజనల్ రింగ్ రోడ్ వరకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతామని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో ఇక్కడ వరకు ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతుంది సో మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే కనెక్టివిటీస్తో పాటు సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్తో పాటు అక్కడ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ప్రజెంట్ కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయి ఫ్యూచర్లో వస్తుంది అని మొత్తం దాని మీద బేస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు ఆల్రెడీ ఉన్నవి ఇంకా నెక్స్ట్ పెరగడానికి స్కోప్ ఎక్కడ ఉన్నాయో ఇది చూడాలి మనం అది గమనించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా చుట్టుపక్కల ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్కడైనా సరే కానీ ఇప్పుడు లిమిట్స్ దాటిన తర్వాత మనకి మున్సిపాలిటీ లిమిట్స్కి ఎంత డిస్టెన్స్లో ఉంది మున్సిపాలిటీ లిమిట్లో ఉందా మున్సిపాలిటీకి ఎంత డిస్టెన్స్లో ఉంది ఎంత దగ్గర ఉందన్నది ఇది మనం గుర్తించాలి దాని తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండాలి సరౌండింగ్ ఎమ్యూనిటీస్ ఉండాలి ఎమ్యూనిటీస్ అంటే స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు బ్యాంకులు కావచ్చు గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మనకు అక్కడ దగ్గరలో ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో అక్కడ ఎంత గ్రోత్ వచ్చింది ఎంత జనాల్లో వస్తున్నారు అక్కడ జనాలు ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది సో ఇది బేస్ చేసుకోవాలి ఫస్ట్ మనం దీన్ని కంపేర్ చేయాలి సో ఇది కంపేర్ చేసిన తర్వాత అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత కిలోమీటర్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలుగుతారు మీకు ఇండస్ట్రీలో ఎవరైతే ఫైవ్ ఇయర్స్ కన్నా ఏబో ఉన్నారో వాళ్ళు మాత్రమే గైడ్ చేయగలుగుతారు సో అట్లా మనం ఇవన్నీ చూసిన తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి ఎమర్జింగ్ అంటే చాలామందికి తెలుసు ఆల్రెడీ హైవేస్ గురించి చాలా వీడియోలు చూస్తూ ఉన్నారు రెగ్యులర్ కాబట్టి సో అలాంటి ఎమర్జింగ్ హైవేలలో కొన్ని మేజర్ హైవేస్ ఉన్నాయి దాంతోపాటు నెక్స్ట్ ఇంకా పెరగడానికి ఎక్కడెక్కడ స్కోప్స్ ఉన్నాయన్నది కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం సో అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ హైవే ఏంటంటే ఎప్పుడు గ్రీన్ ఉండేది సావు లేదు తావు లేదు అనే దగ్గర ఉన్న ఏదైనా హైవే ఉంది అంటే హైదరాబాద్ చుట్టుపక్కల అది వన్ అండ్ ఓన్లీ హైవే నేను బండ గుర్తుగా చెప్పగలుగుతా నేను బల్లగుద్ది చెప్పగలుగుతా బెంగళూరు హైవే అల్టిమేట్ అది ఆ హైవేలో అప్ టు జర్చర్ల వరకు మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన నెక్స్ట్ టెన్ ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే డెవలప్మెంట్ వస్తుంది అని నేను అనట్లేదు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అక్కడ సో నెక్స్ట్ ఇంకా కొత్తగా ఏ ఒక్క డెవలప్మెంట్ ఏ ఒక్క కంపెనీ రాకపోయినా సరే ఆ ఏరియా డెవలప్మెంట్ అయిపోతుంది గ్యారంటీ అది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఉన్నా దీని మీద ఎందుకంటే ఆ ఏరియాలోనే నేను ఉంటున్నాను అక్కడ నాకు తెలుసు కాబట్టి ఆ సరౌండింగ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మార్కెట్ ఏ విధంగా గ్రోత్ అయింది అక్కడ రెసిడెన్షియల్ వాల్యూస్ ఎలా పెరిగినాయి రెంటల్ వాల్యూస్ ఎలా పెరిగినాయి ల్యాండ్ వాల్యూస్ అప్రిషియేషన్ ఎలా పెరిగింది అన్నది నేను లైవ్లో చూస్తున్నా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను సో ఆ హైవేకు ఉన్న డిమాండ్ ఏంటంటే అప్ టు జర్చర్ల వరకు మళ్ళీ చెప్తున్నా హైవే హైవే నుంచి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో రేడియల్ రోడ్స్కి మనం కనెక్టింగ్ బాగుంటే కనుక మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి మనం డిటీసీపీ ఎలా అప్రూవ్డ్ లేఅవుట్లలో తీసుకుంటే ఇప్పుడు మనకి షాద్ నగర్ బాలానగర్ వరకు టెన్ థౌసండ్ కంటే బిలో దొరకడం చాలా కష్టం హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లోపల అది దాటిన తర్వాతనే ఒక టెన్ కి టెన్ లెవెల్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్లో పర్ స్క్వేర్ ఆర్డ్ దొరుకుతుంది ఆ తర్వాత మనకి ఇంకొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ రాజాపూర్ నుంచి మనం జచ్చర్ల వరకు తీసుకుంటే కూడా హైవే నుంచి మినిమం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ లోపలికి వెళ్తేనే మనకు ఆ ప్రైజ్లో వస్తుంది అన్నమాట కాబట్టి డీటీసీపీ రెరా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ లేదా ఇప్పుడు ముడా అప్రూవ్డ్ లేఅవుట్ కూడా వస్తుంది సో మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు దీన్ని ఈ లేఅవుట్లలో కూడా వచ్చేసి మనకు హైవే నుంచి త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఉన్నా కూడా బాగుంటుంది బట్ మీరు అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఏరియా ఎలా ఉంది ఎంత డిస్టెన్స్లో ఉంది సో సరౌండింగ్ మనకి ఇల్లులు ఎలా ఉన్నాయి సో సరౌండింగ్ మనకి కాలనీస్ కానీ కమ్యూనిటీస్ కానీ ఎలాంటివి ఉన్నాయి ఇవి చూసిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో రిటర్న్ రావడానికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది సో అప్ టు జర్చర్ల వరకు ఎందుకంటే జర్చర్ల అనేది ఒక కనెక్టింగ్ పాయింట్ మెయిన్ సెంటర్ అది షార్ద్నార్ అనేది ఒక మెయిన్ సెంటర్ ఎందుకంటే షార్ద్నార్ నుంచి ఒక సైడ్ చూసుకుంటే శ్రీశైలం వెళ్ళొచ్చు ఇంకో సైడ్ చూసుకుంటే పరిగి చేవెళ్ళ ఇటు మనం సదాశివపేట వరకు వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ వస్తే హైదరాబాదు స్టేట్కి వెళ్తే మనకి బెంగళూరు హైవే వరకు వెళ్ళిపోవచ్చు సో ఇది ఎలాగైతే ఇక్కడ కనెక్టింగ్ ఉందో నెక్స్ట్ కనెక్టింగ్ ఉన్న అలాంటి స్పాట్ అలాంటి జంక్షన్ ఏదైనా ఉందంటే జర్చర్లా మళ్ళీ ఒక సైడ్ నుంచి సేమ్ అదే నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళొచ్చు ఇక్కడ చూసుకుంటే మనకు మహబూబ్ నగర్ రాయచూర్ ఇలా వెళ్ళొచ్చు స్టేట్ వెళ్తే అగైన్ కర్నూలు నుంచి బెంగళూరు వరకు వెళ్ళిపోవచ్చు సో కనెక్టింగ్ అనేది ఈ రెండు మేజర్ జంక్షన్స్ కాబట్టి ఇప్పుడు హాట్ కేక్ లెక్క షాద్ నగర్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి జర్చర్ల వరకు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో ఈ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అద్భుతమైన రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీ అందరికి తెలుసు వెస్ట్ అనేది ముంబై హైవే సో ముంబై హైవేలో అప్ టు మనకి జహీరాబాద్ వరకు ఎక్కువ స్కోప్ ఉంటుంది బట్ సదాశివపేట్ షాబాద్ ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి అనమాట లైక్ మనకి చేవెల్ల కావచ్చు ఆ తర్వాత వచ్చేసి మనకి వరంగల్ హైవేలో తీసుకుంటే అప్ టు జనగాం ఆలేరు ఈ ఏరియాలలో చాలా మంచిగా ఉన్నాయి దాని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి విజయవాడ హైవే సో చౌటుప్పల్ వరకు చాలా బాగుంది అక్కడ కూడా సో అక్కడ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ రావడానికి జనాలు ట్రాన్స్పోర్టేషన్ బాగుంది కాబట్టి ఆ ఏరియాలో అక్కడ దాకా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది సదాశివ్ పేటలో చూసుకుంటే మనకు అప్ టు నిమ్స్ అని చెప్తున్నారు సో నిమ్స్ వరకు కూడా ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా బట్ అది టైం పడుతుంది కొంచెం వెయిట్ చేయాలి మనం సో ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితేనే నిమ్స్ వరకు మనం వెళ్ళాలన్నమాట దాని తర్వాత వచ్చేసి మనకి ఇంకా వేరే హైవేస్ చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు షాబాద్ అనేది ఒక హార్ట్ కేక్ ఇది అందరికీ తెలుసు సో చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా ఇటు చేవెళ్ళకి ఇటు షాద్నర్కి మధ్యలో ఉంటుంది సో షాద్నగర్ ఒకటి తర్వాత వచ్చేసి చేవెళ్ళ ఒకటి చేవెళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ముందంతా కూడా త్రిబుల్ వన్ జివో ఉంటుంది సో ఈ మొయినాబాద్ వరకు త్రిబుల్ వన్ జివో దాటిన తర్వాత ఫస్ట్ మనకి పెద్ద జోన్ ఏదైనా ఉంది పెద్ద ఏరియా ఏదైనా ఉందంటే మనకి చేవెల్లా కాబట్టి చేవెళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ ఉంది దాని తర్వాత వచ్చేసి మనకి ఇంకా కొన్ని ఏరియాస్ ఏమున్నాయంటే షామీర్పేట అనే ఏరియా కూడా బాగుంది సో అది దాటిన తర్వాత మనం కొంచెం ఆ చుట్టుపక్కల ఏరియాలో మంచి ఉంది సో అక్కడైనా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందన్నమాట సో మీకు బెంగళూరు హైవే తెలుసు ఆల్రెడీ ముంబై హైవే తెలుసు తర్వాత శ్రీశైలం హైవే సో శ్రీశైలం హైవేలో కూడా అప్ టు కల్వకుర్తి వరకు మనకి ఫ్యూచర్లో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు మనకి కర్తాల్ ఆమన్గల్ ఈ కల్వకుర్తి వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఇక్కడైనా సరే కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ముచ్చర్ల ఫార్మాసిటీ ఏదైతే అన్నారో సో అక్కడ ఫార్మా క్లస్టర్స్గా డివైడ్ చేస్తున్నారు సో అక్కడ టౌన్షిప్లు కడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మొత్తం ఏరియా డెవలప్ అవ్వడానికి ఒక కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పిన ఈ హైవేలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అద్భుతమైన రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది ఎక్కడైనా సరే మీరు కనెక్టివిటీస్ చూడండి ట్రాన్స్పోర్టేషన్ చూడండి కానీ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయకండి ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటే జనాలు ఇప్పుడు సిటీ దాటి బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి సో ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్ రావాలనుకుంటే ఇలా మనం కొన్ని హైవేస్ని డిసైడ్ చేసి మన బడ్జెట్కి తగ్గట్టు ప్లాన్ చేయాలి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ బడ్జెట్ ఏమో ఇంత ఉంటుంది కానీ హైవేకి దగ్గర కావాలి మంచి రిటర్న్ రావాలి ఇంత రిటర్న్ రావాలని చెప్పి అనుకుంటారు ఇమీడియట్గా అది కూడా అది పాసిబుల్ అవ్వదు మన ఇంటి పక్కనే స్కూల్స్ ఉండాలి మన ఇంటి పక్కనే అన్ని డి మార్ట్ మన ఇంటి పక్కనే అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలి కానీ పదివేలకి పదిహేను వేల గజం రావాలంటే చాలా కష్టం కాబట్టి ఆ డిస్టెన్స్ కొంచెం దూరం వెళ్ళినా పర్లేదు మీరు అక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో ఇక్కడ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందని అనిపిస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి వెయిట్ చేయండి అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఇంకా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఇవి ఏవి తెలుసుకోవాలన్నా ఈ సంజయ్ నాయక్ బ్రదర్ని ఎనీ టైం మీరు కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్